హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం హోమ్ హోమ్మేడ్ గరం మసాలాని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ గరం మసాలాని ఇలా తయారు చేసుకున్నట్లయితే వెజ్ రెసిపీస్లో కానీ అలాగే నాన్ వెజ్ రెసిపీస్లో కానీ అన్నిటిలోకి వేసుకోవచ్చు ఈ గరం మసాలాని షాప్లో కొనుక్కున్నట్లయితే పాడవకుండా ఉండడానికి అందులో కెమికల్స్ని యూజ్ చేస్తుంటారు అలా కాకుండా ఈ గరం మసాలాన్ని ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే క్వాంటిటీని బట్టి అయిపోగానే మరీ తయారు చేసుకోవచ్చు ఈ హోమ్మేడ్ గరం మసాలాన్ని కూరలో కొంచెం వేసుకున్నా కూడా రుచితో పాటు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ గరం మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ కప్ దాకా ధనియాలను వేసుకోవాలి ఈ ధనియాల్లో మట్టి పెంటలు కానీ లేదా పుల్లలు కానీ ఉన్నట్లయితే నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఇలా దోరగా వేయించుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలోకి ఒక హాఫ్ కప్ దాకా జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఆరేడు దాకా ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇందులోకి రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే తొందరగా మాడిపోతాయి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలకి ఒక హాఫ్ కప్ దాకా లవంగాలు అన్నీ ఒకేసారి వేసుకున్నట్లయితే సరిగ్గా వేగవు కాబట్టి వన్ బై వన్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని అలాగే ఒక హాఫ్ కప్ దాకా దాల్చిన చెక్కను వేసుకోవాలి ఈ మూడింటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మరాఠీ మొగ్గను కూడా వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసి ఒక రెండు మూడు నిమిషాల దాకా దోరగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకున్నట్లయితే గరం మసాలా కూరల్లో వేసుకున్నప్పుడు మనకి మాడు వాసన వస్తుంది అందుకని దోరగా వేయించుకొని తీసుకోవాలి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి మసాలాలన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనకి మిక్సీలో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మీరు కావాలంటే ఇందులోకి ఇలాచీని అలాగే గసగసాలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా స్మూత్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి ఏ కూరల్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ హోమ్మేడ్ గరం మసాలాన్ని కూరల్లో వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి గరం మసాలాన్ని కూరలో కొంచెం వేసుకున్నా కూడా మంచి ఘాటుగా అలాగే రుచికరంగా ఉంటుంది ఇలా తయారు చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది ఇలా హోమ్మేడ్ గరం మసాలాని ఇంట్లోనే మీరే తయారు చేసుకొని చూడండి కూరల్లో వేసినప్పుడు టేస్ట్ మీకే తెలుస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్